वेमुलवाड़ पट्टणंलोनी भीमेश्वर गार्डन एर्पाटु चेसिन बॉक्स क्रिकेट ग्राउंड वेमुलवाड़ मुनिसिपल चेयरमैन रामतीर्थम माधवीराजु रिबन नि कट चेसि प्रारंभिंचारु। अनंतरं वारु मात्लाडुतू युवकुलु क्रीडल्लो चुरुग्गा पाल्गोंटू तम नैपुण्यान्नि चाटुकोवालनि पेर्कोन्नारु। हैदराबाद लांटि नगरालो उंडे ई सदुपायान्नि वेमुलवाड़लोनि युवकुलकु कल्पिंचिनंदुकु प्रताप रामकृष्णनु अभिनंदिंचारु। ई अवकाशान्नि युवत सद्विनियोगं चेसुकोवालनि पेर्कोन्नारु। वारितो పాటు బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు పలు వార్డుల కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు। అందరూ నవ్వురా, ఒకసారి ప్రశాంతంగా నవ్వురే, జోక్ చేయాలి, జోక్ చేసి నవ్వుతాం టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి జోక్ ఎక్కువ అయ్యాదు। సామాన్యంగా క్రీడల పట్ల చాలా ఆసక్తిగా చూస్తాం, మెట్రోపాలిటన్ సిటీస్లలో సమయం వృధా కాకుండా హైటెక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పనిచేసే యువకులు కావచ్చు, కనీసం ఒక వన్ అవర్ రిలాక్సేషన్ దొరికినా ఆడుకోవడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ చాలా కొన్ని వందల కోట్లు సరే అనే మాటలు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఇక్కడ మనం స్టడీ చేయడం జరిగింది। సాధారణంగా కాన్సెప్ట్ వేరు, పిల్లలకు డబ్బులు ఇస్తే చెడల వాళ్ళకు దూరంగా బ్యాన్ షాప్లకు పరిమితులకు పోకుండా ఈ ఫెసిలిటీస్ క్రియేట్ అయితే కనీసం ఇటు దారి మళ్ళీ మనం చేసేది 5% ఒకవేళ మనకు లాభం జరిగినా కానీ మనం సైట్ ట్రాక్లు పట్టుకురాకుండా సైట్ ట్రాక్ పోకుండా యువకులు ఒక ఓ పద్ధతి ప్రకారం పట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది। ఆ దండగా మనం కూడా 15-16 సంవత్సరాల క్రితం స్విమ్మింగ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది। అలాంటి స్విమ్మింగ్ నేర్చుకుందాం అంటే ఒక కళ సామాన్యుడి, అటువంటి దాదాపు 3 నుంచి 4 వేల మంది చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా మధ్యతరగతి హైయెస్ట్ హయ్యర్ ఫ్యామిలీ లో క్లాస్ కూడా ప్రతి వాళ్ళకు కూడా స్విమ్మింగ్ నేర్పడం జరిగింది। మరి దాన్ని దృష్టి పెట్టుకుని కూడా ఇది చేసినాం, దీన్ని అందరూ ఆదరించాలి। హైదరాబాద్ సిటీలో అయితే చాలా హయ్యెస్ట్ రేట్స్ ఉన్నాయి, ఆ రేట్లలో కాకుండా కనీసంగా 1 అవర్ కోసం మనం ఇంకా రేట్ ఫిక్స్ కాలేదు। ఈ 5th టోర్నమెంట్ కూడా ఉంది, దానికి కూడా అయితే పెద్ద ఎత్తున కూడా హాజరుగా కొడతా ఉన్నాం। ప్రైజ్ మనీ దాదాపు 1 అవర్ 6 అవర్సే మ్యాచ్ అని వాళ్ళు కేవలం దాని గురించి ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే కూడా నిన్న కూడా ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది। దీన్ని ప్రత్యేకంగా యువకుల కోసం ఏర్పాటు చేసినాం, అంటే దురలవాటకు దూరంగా క్రీడల పట్ల ఆసక్తితో పాటు మనిషికి మెంటల్ పీస్ పెరుగుతుంది ఆటలతో, యోగా చేసే ఓపిక సమయం కూడా చాలామంది చూపిస్తున్నారు। క్రికెట్ అంటే ఇప్పుడు ఈ బాక్స్లో ఇప్పుడు ఈ ఉన్న గ్రౌండ్లో బాస్కెట్బాల్ కానీ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ మూడు ఆడుకునే తరహా కూడా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం కనుక ఎక్కువ క్రేజీ క్రికెట్ మీద ఉంది। వచ్చిన వాళ్ళు ప్రతి కూడా క్రికెట్ ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక దీన్ని పెద్ద ఎత్తున యువకులు ఉపయోగించడం కోరుతూ ఈరోజు మరి పిలవగానే వచ్చిన చైర్పర్సన్ గారికి, మనోరణ గారికి, కౌన్సిలర్స్కు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను। రాజన్న శ్రీశైల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, మరి యువత సమయాన్ని వృధా చేసుకోకుండా ఈరోజు విమలవాడ పట్టణంలో భీమేశ్వర గార్డెన్లో బాక్స్ క్రికెట్ ఇండోర్ గేమ్ ఆడుకునేటువంటి ఒక బాక్స్ కోర్ట్ను ప్రాక్టీస్ కోర్ట్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది। మరి యువత క్రికెట్లో రాణిస్తూ అంటే వారికి ఆసక్తికరమైన క్రికెట్ బాగా చాలా ఇష్టమైన గేమ్, అలాంటి గేమ్ను గుర్తించి ఈరోజు వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ప్రాక్టీస్ కోర్ట్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది। మరి ఈ విధంగా చదువుతో పాటు మరి యువత మరి వారికి ఇష్టమైన రంగాలు క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ ఇలాంటి ఏ రంగమైన ఎంపిక చేసుకొని మరి అన్ని రంగాలు రాణించాలని యువతను కోరుకుంటున్నాను। అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వివిధ ఏ ఆసక్తికరమైన రంగాలు రాణిస్తున్న వారికి ప్రత్యేకంగా గుర్తించడం కూడా జరుగుతుంది। మరి ఈ విధంగా యువత దీన్ని సద్వినియోగం చేసుకొని ఆడుకోగలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆహ్వానించినటువంటి రామన్న గారికి, వివిధ అధికారులకి, వివిధ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను। వేములవాడ పట్టణంలో శ్రీ భీమేశ్వర బాక్స్ క్రికెట్ అంటే మేము ఇండోర్ నెట్ క్రికెట్ ప్రాక్టీస్ అలాంటి మాది మొట్టమొదటిసారిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఇలాంటి మనకు గేమ్ ఇక్కడ తీసుకురావడం, ఇలాంటి ప్రాక్టీస్ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి ఈ యొక్క దాని యొక్క నిర్వహులైన జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి, ఈ యొక్క గేమ్ను ఈ కార్యక్రమం ఉపయోగించి ప్రారంభం చేసిన మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క కౌన్సిలర్లకు, అన్ని రాజకీయ పార్టీ ప్రముఖులకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఇలాంటి దాదాపు ఎక్కువ చాలా డెవలప్ పెద్ద పెద్ద పట్టణ మెట్రోపాలిటన్ సిటీల్లోనే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న పరిస్థితులు ఉంటుండే అలాంటి గేమ్ను మనకి ఇలా వేములవాడ ప్రాంతంలో ఇలాంటివి మనం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం। ఒక యువత
ఇలా ప్రపంచంలోనే అత్యధిక క్రేజీ గల గేమ్ అంటే ఒక క్రికెట్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి క్రికెట్ గేమ్ ను ఇలా మనకు దాదాపు వేముల పట్టణ వాసులకు వచ్చే వరకు ప్లేస్ తక్కువ ఉంటుంది, ప్లేస్ సరిపోదు. అలాంటి నెట్ ఇండోర్ గేమ్ ఇలా మనకు వన్ అవర్ లో ఒక ప్లేస్ లేకుండా ఇలాంటి ఫెసిలిటీ కల్పించి ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు మళ్ళీ ఒక్కసారి ప్రతాప రామకృష్ణ గారికి ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహణ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.